डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला पी गन्नवरम मंडलम गोदावरी जिला दलित सेवा समिति ट्रस्ट द्वारा पी गन्नवरम एमपीडीओ ऑफिस नंदु एमपीडीओ केआर विजय रिटायर्ड ईपीएफ कमिश्नर अर्दंकी अमरेश्वर राव पारिशुद्ध कार्मिकులకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం నేలపూడిపేట నందు స్వర్గీయ నేలపూడి చిన్న లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా వర్ధముంపు గ్రామాలకు కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు అమరేశ్వరరావు చేతుల మీదుగా పాలు బ్రెడ్లు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ధర్ణి ఫౌండేషన్ చైర్మన్ సరళ్ళ ప్రసాద్, ట్రస్ట్ ట్రెజరర్ గొల్లపల్లి శ్రీను, కలిగితే నాగేశ్వరరావు, నేలపూడి సాయిబాబు, శెట్టిబతుల సేవా సమితి అధ్యక్షులు వారి అవినాష్, ఐనవేలి శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈపీఎఫ్ కమిషనర్ సంఘ సేవకులు అద్దంకి అమరేశ్వరరావుని శాల్వతో సన్మానించారు. తర్వాత ఇదే కాకుండా మళ్ళీ ఇక్కడే కాకుండా ఈ మండల పరిషత్ ఆఫీస్ దగ్గరే కాకుండా మళ్ళీ నేలపూడి వారి
అక్కడ కాలనీలో కూడా ఈ గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంత ప్రజలకు పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా గర్భిణీ స్త్రీలకి తర్వాత రోగులకి వీళ్ళందరికీ కూడా పోషకాహారం అయినటువంటి బ్రెడ్ తర్వాత పాలు తర్వాత తిరణకి అవసరమైనటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ శాఖ అధికారులు అయినటువంటి ఎంపీఓ గారు స్టాఫ్ వారంతా కూడా మాకు సహకారాన్ని ఇచ్చారు. వారందరికీ మా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నాను. ఇది జరిగితే గన్నవరం అంటే ఇక్కడ డాక్టర్ సీతమ్మ గారు స్థానికంగా ఎంతోమందికి ఆహారం అన్నం అన్నపూర్ణంగా చేరుకుంది అన్నం ప్రకారం చేసినటువంటి మంచి మాతృమూర్తి అయినటువంటి డాక్టర్ సీతమ్మ గారి ప్రదేశం ఇక్కడ లంకల గన్నవరం. అదే ఆవిడ తాలూకా ఆదర్శనీయత అందరూ తీసుకుని అందరికీ కూడా సమాజ సేవ చేయాలని చెప్పేసి మా నాగపూర్ రామకృష్ణ గారు సరేళ్ళ ప్రసాద్ గారు ఇదంతా కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.